హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తి కటింగ్ చూద్దామండి ఇది వచ్చేసరికి త్రీ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ బాంధిని అండ్ షిబోరి మిక్స్ ప్రింట్ అనమాట హ్యాండ్స్కి సరిపడేంత క్లాత్ కట్ చేసుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ వేసి అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం హెడ్జెస్ అనే ఉన్నాయి కాబట్టి కింద వైపు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను కుర్తి లెంత్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి దానికి వన్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని ఫార్టీ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కింద మనం డ్రా చేసాం కదా ఆ లైన్ దగ్గర నుంచి ఫార్టీ సిక్స్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ టూ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత షోల్డర్ లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట అందులో హాఫ్ అంటే సెవెన్ ఇంచెస్కి ఈ మార్కింగ్ మీద మార్క్ చేసుకోవాలి ఇది షోల్డర్ లెంత్ ఆమ్హా లైన్ వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఈ మార్కింగ్ని టచ్ చేసుకుంటూ వీడియోలు చూపిస్తున్నట్లు ఎల్ షేప్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి సో థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ వేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది దానికి మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కట్ చేసి జాయింట్ చేసేటప్పుడు వన్ ఇంచ్ పోతుంది కాబట్టి సో టోటల్గా నైన్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ఇంచెస్ వచ్చేసరికి మార్జిన్ అనమాట ఇప్పుడు వెయిస్ మార్కింగ్స్ చేసుకోవాలి పైన నుంచి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే లోవర్ వెయిస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ అనమాట మీ మెజర్మెంట్స్ వేస్ట్ చేసుకొని మీరు తీసుకోండి ఈ ట్వంటీ ఇంచెస్ హిప్ లైన్ కాదండి లోవర్ వెయిస్ట్ అనమాట సో ఈ రెండు మార్కింగ్స్ చేసుకొని వీటి మీద కరెక్ట్ ఫిట్టింగ్ మనం మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ వచ్చేసి మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వేస్ట్ లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట సో డివైడెడ్ బై ఫోర్ అంటే సెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ప్రిన్సెస్ కట్ కోసం అండ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసరికి మనకి మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోవర్ వేస్ట్ లెంత్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ అండి తర్వాత వన్ ఇంచ్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ కటింగ్ అండ్ జాయినింగ్ కోసం అలాగే ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసరికి మార్జిన్ కోసం టోటల్గా టెన్ ప్లస్ టూ ఇంచెస్ అనమాట ఇక్కడ ఫస్ట్ రాంగ్ మార్క్ చేశాను తర్వాత కరెక్ట్ చేశాను సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు లైన్స్ డ్రా చేసుకోవాలి అండ్ ఇప్పుడు షోల్డర్ విడ్త్ వచ్చేసరికి త్రీ ఇంచెస్కి మార్క్ చేసినాను రెడీ లెంత్ మనకి టూ ఇంచెస్ వస్తుంది అనమాట అండ్ నెక్ విడ్త్ అప్పుడు ఫోర్ ఇంచెస్ అవుతుంది అండ్ ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ డౌన్ మనం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాం అనమాట సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా టేబుల్ అరేంజ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి హోల్ లైన్ మీద అలాగే ఆమ్హోల్ కవర్ డ్రా చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆమ్హోల్ లైన్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఇందాక మనం షోల్డర్ డౌన్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి అయినా కూడా ఆమ్హోల్ లైన్ మీద హాఫ్కి మార్క్ చేసుకోవచ్చు దీనికి ఫస్ట్ మనం మార్క్ చేసాం కదా దానికి ఒక పావి ఇంచ్ డిఫరెన్స్ మాత్రమే వస్తుంది దానివల్ల ఏం ప్రాబ్లం రాదు సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎలాగైనా మార్క్ చేసుకోవచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం రాదన్నమాట తర్వాత ఇప్పుడు మిడిల్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి చెస్ట్ మార్కింగ్ చేసాం కదా అక్కడ వరకు ఈ కర్వ్ స్కేల్తో ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అవుతుంది తర్వాత లోపలికి ఒక ముప్పై ఇంచ్ మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆమ్హోల్ షేప్ని కూడా వీడియోలు చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కవ్ స్కేల్ యూజ్ చేశాను కదా అంత కర్వీగా రాలేదు మన హ్యాండ్తో స్మూత్ ఎండ్స్ రావాలన్నమాట మనకి షార్ప్ ఎండ్స్ రాకూడదు సో మంచి కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోండి అండ్ తర్వాత టాప్ నుంచి మన చెస్ట్ పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి బ్లౌజెస్కి మార్క్ చేసుకుంటాం కదా ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఉంది దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి టెన్కి మార్క్ చేశాను తర్వాత ఆ మార్కింగ్ మీదకి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసాము అలాగే కింద ఫోర్టీన్ ఇంచ్ లైన్ ఉంది కదా వేస్ట్ లైన్ దాని మీద ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేశాను అనమాట సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం ప్రిన్సెస్ కట్ షేప్ని వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ షేప్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ నాకు కొంచెం షార్ప్గా వచ్చాయి చూడండి అలా రాకూడదు కొంచెం కరువులా మార్చుకోవాలి నేను కింద మార్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా షార్ప్గా వస్తే జాయిన్ చేసిన తర్వాత ఫినిషింగ్ మనకి బాగా రాదనమాట సో కింద అయితే ఫస్ట్ వెయిస్ట్ లోవర్ వెయిస్ట్ ఉంది కదా అక్కడ నుంచి వీడియోలు చూపేసినట్లు క్రాస్గా మనకి క్లాత్ ఎండ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇది కట్ స్టాప్ కాదు కాబట్టి నేను ఈ విధంగా ఎడ్జ్ వరకు మార్క్ చేశాను కట్ స్టాప్ అయితే దానికి తగ్గట్టుగా మార్క్ చేసుకోండి అండ్ కింద నుంచి ఒక త్రీ ఇంచెస్ పైకి ఇప్పుడు గీసిన లైన్ మీదకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ అంబ్రేలా టాపు సైడ్స్ మనకి ఎక్కువ వస్తుంది క్లాత్ ఫినిషింగ్ బాగా రావాలంటే ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని వీడియోలు చూపించాను కదా ఇలా జాయిన్ చేసేసుకోవాలి సో కిందది మనకి కటింగ్లో వెళ్ళిపోద్ది అనమాట సో ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డౌన్ వరకు ఎంత మార్క్ చేసుకోవాలంటే ఈ టోటల్లో హాఫ్ కైనా మార్క్ చేసుకోవచ్చు బట్ నేనేమంటే అటువైపు నుంచి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఓపెన్ చేసినప్పుడు అది ఒకటే పీస్లో ఉంటుంది సో అటువైపు నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇటువైపు మనకు మొత్తం థర్టీన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంతో వచ్చింది ఇంచుమించు జాయిన్ చేశాక త్రీ పీసెస్ ఈక్వల్గా అన్నమాట ఇలా కట్ చేసుకుంటే సో ఇది కంప్లీట్గా మీ చాయిస్ అనమాట నేనైతే ఇలా కట్ చేస్తున్నానని చెప్తున్నాను అంతే సో నేను మార్క్ చేసిన దగ్గరికి సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ లైన్ని ఎక్స్టెండ్ చేశాను కింద వరకు అండ్ తర్వాత ఇక్కడ చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ షేప్ మనకి కొంచెం కర్వీగా ఉండాలి స్ట్రైట్గా ఉండకూడదు సో దాన్ని అడ్జస్ట్ చేశాను అన్నమాట ఈ విధంగా మీరు కట్ చేసుకునేప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆమ్ హోల్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ వరకు డాట్ వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ డ్రా చేసాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ బట్ నేను కట్ చేయట్లేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే బాడీకి ఫిట్టింగ్ అతికినట్టు ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి ముప్పై ఇంచ్ వరకు కట్ చేసుకోండి అలాంటి వాళ్ళ కోసం డ్రా చేసి చూపించాను బట్ నేనైతే ఇక్కడ కట్ చేయనండి అంటే ఇప్పుడు నెక్ మార్కింగ్స్ చూద్దాం బ్యాక్ నెక్ వచ్చేసరికి త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట సో బాడీ పార్ట్ మార్కింగ్ ఇంతే అండి మనం బ్యాక్ నెక్ బ్యాక్ షోల్డర్ అలాగే బ్యాక్ ఆమ్హోల్ షేప్ని బేస్ చేసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ వరకు కొంచెం మార్కింగ్ చేంజ్ ఉందండి ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ మీద కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ డివైడ్ చేసిన తర్వాత ఫ్రంట్ మార్కింగ్ చూపిస్తాను నేను ఇక్కడ ఎక్స్ట్రా డాట్ మార్క్ చేశాను దాన్ని అయితే కట్ చేయట్లేదు అలాగే ఆమ్హోల్ కూడా నేను బ్యాక్ ఆమ్హోల్ మాత్రమే బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ ప్రిన్సెస్ కట్ మనం మార్క్ చేసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్కి సేమే మార్క్ చేసాం బట్ ఫ్రంట్ దానికి మాత్రం చిన్న చేంజ్ చేసుకుంటాం ఎక్కడంటే పైన టెన్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా పైన నుంచి ఆ టెన్ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచ్ లైన్ మీదకి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కర్వులా డ్రా చేసుకోవాలి ఆ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి డౌన్కి మళ్ళీ చిన్నగా కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా కర్వ్ డ్రా చేసుకోవాలి మనం ఫ్రంట్ ఆమ్హుల్ షేప్ ఎలా అయితే డ్రా చేస్తామో సేమ్ అలాగే ఈ విధంగా రా చేసుకోవాలన్నమాట లేదంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు సో మనకి ఫిట్టింగ్ మంచిగా రావాలంటే ఫ్రంట్ పార్ట్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి అది మనం కట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేయండి సో ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద మనం ఆల్రెడీ మార్క్స్ చేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ మీద వీడియోలు చూపిస్తున్నాను కదా అలా కట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏమంటే ఫ్రంట్ ఆమ్ హోల్ షేప్ని మనం ఇంకా కట్ చేయలేదు ఇది జాయిన్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే జాయిన్ చేసుకున్న తర్వాత కట్ చేస్తానండి సో బాడీ పార్ట్ వరకు అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ అలా కట్ చేసుకోవాలనే చూద్దాం హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డ్ చేసి క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను బాటమ్ గా ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకున్నాను అండ్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ అనమాట దానికి వన్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని సెవెంటీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సెవెంటీన్ ఇంచే ఉంది కదా సో ఇప్పుడు చెంక డౌన్ ఆమ్ హోల్డ్ డౌన్ ఉంటుంది కదా దాన్ని మూడు పావు ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి చెస్ట్ లెంత్లో టెన్త్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఎవరికైనా సరే ఇక్కడ థర్టీ టూ ఉంటే త్రీ పాయింట్ టూ థర్టీ ఫోర్ ఉంటే త్రీ పాయింట్ ఫోర్ అలాగా మార్క్ చేసుకోవాలన్నమాట సో నేనైతే మూడు పావుకి మార్క్ చేశాను ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీదకి కార్నర్లో ఫోల్డింగ్ సైడ్ నుంచి మన ఆమ్ హోల్ స ఇక్కడ నాకు వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట సో సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు మనం బాడీకి ఎంత పెట్టామో అంత పెడుతున్నాం కాబట్టి టూ ఇంచెస్ మార్క్ చేశానండి అండ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ని వీడియోలో చూపిస్తున్నట్లు డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అనమాట అందులో హాఫ్ అంటే ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ సైడ్ నుంచి అండ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ వచ్చేసరికి మార్జిన్ కోసం మార్క్ చేశాను తర్వాత మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఆమ్హోల్ షేప్ని ఒక ముప్పై ఇంచ్ లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ చేసుకోవాలి తర్వాత మన మార్కింగ్స్ మీదనే బ్యాక్ ఆమ్హోల్ షేప్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత రెండు ఓపెన్ చేసి హ్యాండ్స్ ఒకవైపు మాత్రమే ఫ్రంట్ ఆమోల్ షేప్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో యాక్చువల్గా దీనిలో అయితే థర్టీ ఫోర్ సైజ్ మాత్రమే చూపించాను కదా రిమైనింగ్ సైజెస్ వారు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్